టైటిల్ ఫిక్స్ చేస్తారా? ఓకే ఓకే. ప్రభాస్ గారితో సినిమాకి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. అసలే నాకు భయం, మీరు ఇంకా అరిస్తే నేను ఇంకా భయం నాకు. అందరికీ నమస్కారం అండి. నాని కంగ్రాట్స్, 16 ఇయర్స్ రా. ఈ 16 ఇయర్స్లో నాని ఒక 2 జనరేషన్స్ కవర్ చేశాడు. ఆ 2 జనరేషన్స్కి వాళ్ళు ఎవరంటే వాళ్ళ గ్రేట్ మెమరీస్లో ఉండిపోయాడు చాలా మంచి మంచి సినిమాలతోటి. నేను రీసెంట్గా నానిని ఒక 2 వీక్స్ బ్యాక్ కలిసానండి. అప్పుడు ఫస్ట్ టైం నాని ఎంత సీరియస్ పర్సనో నాకు అప్పుడే అర్థమైంది. తను మాట చెప్పాడు, కోవిడ్ టైంలో అంట మనందరం వేరే వేరే రీజన్స్కి భయపడుతున్నాం కోవిడ్ టైంలో. నాని భయం ఏంటంటే తను అప్పటిదాకా చేసింది 20+ ఫిలిమ్సే అంట. అయ్యి బాబు ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఏమైనా అవుతే 20 సినిమాలైనా నా ఉండేది, ఇంకేం మెమరీస్ లేవా. అందుకని చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి, క్వాలిటీ సినిమాలు చేయాలి, జనాల మెమరీలో ఉండే సినిమా చేయాలని చెప్పి తను మొదలుపెట్టాడు జర్నీ. మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ అంటే ఆ ఫియర్ చూడండి, దేని గురించి ఉందంటే ఓన్లీ సినిమా గురించి ఉంది, ఇంకా దేని గురించి లేదు తనకి. ఆ భయమే తను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఇంకా చాలా దూరం తీసుకెళ్తే చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత తను తీసిన 4 సినిమాలు చూస్తే, మన శ్యామ్ సింగరాయ్ ఒకటి, అంటే సుందరానికి, దసరా, అండ్ ఇప్పుడు సరిపోదా శనివారం, హాయినన్న, సారీ, 5. అంటే అది కేవలం నాని వల్ల మాత్రమే అయింది. అది దేనివల్ల అంటే సినిమా అంటే భయం, సినిమా అంటే భక్తి, సినిమా అంటే ప్రేమ, ఈ 3 వల్ల మాత్రమే చేయగలిగాడు. అవి తన నుంచి ఎప్పటికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే తన పర్సనాలిటీ ఎలాంటిది, మెయిన్ రీజన్ అది. నాని థ్యాంక్ యూ, చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు, అది వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ నువ్వు అంటే చెప్పడానికి కూడా లేదు. నాకు కనపడతాను. ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ప్లీజ్ ప్లీజ్, నన్ను కొంతసేపు మాట్లాడినవ్వండి ప్లీజ్. సూర్య గారు, విలన్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకున్న సినిమా నాకు తెలిసి ఎంటైర్ ఇండియా నాకు తెలిసి షోలే గబ్బర్ సింగ్ గారి క్యారెక్టరు. దాని తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమా నాకు తెలిసి సరిపోదా శనివారం. నేను మళ్ళీ మధ్యలో చూడలే ఇప్పటివరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ అందరిలాగే. థ్యాంక్ యూ అండి. ప్రియాంక గారు, మీరు చాలా బాగున్నారండి సినిమాలో. అండ్ ఒక్క నిమిషం అండి, అసలు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ ఏంటంటే నాకు వివేకాత్రేయ అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తను. అంటే సుందరానికి నాకు చాలా చాలా ఫేవరెట్ ఫిల్మ్ అది, ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేటెడ్ సీన్ స్టేజింగ్ ఉంటుంది. అది ఎంత కన్విన్సింగ్గా అంటే ఒక మెచ్యూరిటీగా మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక 40-50 సినిమాలు తీసిన ఒక డైరెక్టర్కు ఉన్నంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు ఆ షార్ట్స్ అన్ని వివేక్. ఎక్స్ట్రాడినరీ. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఆ రోజు చెప్పాడు ఈ కథ ఆత్రేయ. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి నిజంగా. అంటే కంప్లీట్ జోనర్ షిఫ్ట్, గేర్ చేంజ్ చేసి మొదలుపెట్టాడు. సూపర్ ఆత్రేయ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇందాకే ఎవరు వెంకట్ చెప్తున్నాడు అతనికి అసలు ఒంట్లో బాగాలేదంట పాపం లాస్ట్ డేస్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో బెడ్ మీద పడుకుని అక్కడి నుంచి కదలకుండా. అయినో ఆ టైంలో నాని ఎలా ఉంటాడో నాకు తెలుసు, డెఫినెట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ తనే ఉంటాడు. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకెవరన్నా మర్చిపోయింటే మాత్రం వెరీ సారీ సార్. సారీ సారీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్లీ నాని ముందర రిలీజ్ ముందరే చెప్పాడు ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. తను ఏదైతే చెప్పాడో అదే డెలివరీ అయింది అక్కడ. విజయ్ గారు సూపర్ సార్, మీరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హను గారు. అండ్ ఐ థింక్ నాని గారికి ఇది కూడా ఒక అచీవ్మెంటే, హను గారు ఇన్సేపు మాట్లాడడం అనేది. అండ్ మీ ఇదంతా కోపం మీద నడుస్తుంది కాబట్టి సినిమా, మీకు ఏ విషయంలో కోపం వస్తుంది చెప్పండి శివ గారు. ఇప్పుడే 10 నిమిషాల క్రితం ట్రాఫిక్ మీద వచ్చింది కోపం. ట్రాఫిక్ మీద ఇక్కడి నుంచి ఇంతవరకు అది అందరికీ వస్తుంది. మీకు ఎక్కువసేపు స్టేజ్ మీద ఉంటే వస్తుంది. చూసారా, మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. నా కింద ఉంటే కోపం వస్తుంది. మీకు కోపమా అంటే ఏంటి అంటారా? మరి అలాంటి నమ్మరు కదా. మరి ఏ విషయంలో వస్తుంది మీకు కోపం? నిర్లక్ష్యం అంటే కోపం అండి. నేనైతే ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు ఇక్కడ, నేను బాగా చూసుకున్నాను. అంటే ఏదైనా నిర్లక్ష్యం చేస్తే మీకు కోపం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కేఎల్ఎం నుంచి ఒక